ఏంటే పెళ్ళి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. చింతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలక్ష్యం పడితే చింతకాయం చూసి సి పంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. ఏంట్రా ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ విషం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన ఎలిగించుకున్నారనుకో తప్పక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి ప్రెసిడెంట్, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కళ్ళలోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా. సచ్చకరా. నేను సచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుకా? నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. ఓరు నా బొగ్గుకొండా, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఇంతకీ ఎవరమ్మాయి ఒకట ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ కను పిచ్చిగా నెక్కిందంట్రా, నా వయసావిని నువ్వు ఉపయోగించడమేట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే. రే జానకమ్మ గారితో ఇవ్వమంటటం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలే వా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమా ఆనందమా అని ఈ అందగాడు పెళ్లి కొడుక అని. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని నేను చూసి పుట్టింది పంది పిల్లమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవనెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపులే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటిస్తానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్ట పట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్న పుట్టిండేవాడిని. ఇంకో చూడు కాకి పిల్ల కాకి ముద్ర, నీ ముఖం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయాడండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. మీలాంటి వారితో వీవంతరం మా అదృష్టం. చాలండి అంత మాట్లాడతారు. పొంతులు గారు ముఖరథం పెట్టండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అట్లాగే? ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట తప్పకుండా వస్తానమ్మా. పల్నాటి నాగమ్మ లెవెల్ లో పథకాలు వేసి ఈ పెళ్లిని తెరగొడదామని చూసావు, అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్లిరాజు ఏమేడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు.
మీకిచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదేనే నినాలి అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా, నిజం చెప్పండి. బాబు గారు, బాబు గారు, బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా. నిన్ను ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నానరా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు, బుల్రాజు, వచ్చారా ఇన్స్పెక్టర్ గారు, రండి చూడండి, ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బతకడానికి వెళ్ళేదండి. ముఖ్యంగా ఇరండి, ఇరండి. మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఏంటండి, ఈడ పిల్లలు ప్రేమించాడంట, ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను, వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాన్ని చూశారండి, అది కుదరదు పోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి, ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్, కానిస్టేబుల్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా, మరెవరు? నేను. జానకి. అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు? నువ్వు చంపావా? నేనమ్మ. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతను అందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది, ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు, కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఈ హత్య చేసింది నేను, నన్ను అరెస్ట్ చేయండి. ఐ సీ, అలాగా. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. వేదిరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్టం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను, ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితుల్లో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి, సీనుకి శిక్ష పడుతుంది, నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనవణ్ణి బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవణ్ణి బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చిన ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి, అది నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్షను పెంచడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం తీరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే
జానకిని మాత్రం కాపాడలేదు. ఏ రైతు భక్తులతానికి లేదు, జానకమ్మని కాపాడదానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చిచ్చులేపిందో, ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియ నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? రే, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా, నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మరసల వచ్చిందిరా. పుల్లిరాజు జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు నేను బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్య. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య, చెప్పండి. వినరా, నేను ఇంత జరిగినా అది ఇంకా నీ మంచి కోరుకుంటాను. ఇప్పటికైనా కళ్ళు తెరవు. రే, ఈ నీడి బాబు కాబట్టి చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు, మన సీని గారి స్నేహితులు ఆలుపో కలబట్టారు. రండి రండి. నా కడుపులో చెరబుట్టే కదంటరా, ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంటరా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకర్మని నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా, అక్కడ నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారు, తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ అంచు చూస్తాను. ఒరే పెద్దరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవుణ్ణి మనవరాలి నీకు అప్పగిస్తానుకున్నావురా? ఆలస్యం తగ్గించే కాస్త నేను చెప్పే తెలియయా. డమ్ములుంటే మగాడు ఉన్నవాడు ముందుకు రండిరా, ఈ వేరే ధర సత్తాయిటో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు.
నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తారు తాతయ్య మరి నువ్వు ఎక్కడే తాతయ్య పెద్దరాజు పోతుంది ఎక్కడెక్కడ వస్తున్నారు నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లో ఎగిరిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి బుల్లిరాజు బ్రతికేవాడు తాతయ్య బుల్లిరాజు బ్రతికే ఉన్నాడు అదిగో నిక్షేపలా ఉన్నాడు మా అల్లుడు గారు బుల్లిరాజు నీ అల్లుడా అవును వీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు ఈ పంతులు గారు కూర్చుని చెప్తావు వచ్చానేమో నువ్వు ఖర్చు ఎవరేమాట్లాడతారో నాకు అయితే త్వరగా వెళ్ళారండి అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం ఈ కథ ఒక పరిస్థితులే అంతా బాగానే ఉంది కనత్తయ్య నాకు అంతు పట్టిన విషయం ఒకటే ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంతా ఉత్తుతుదే మరి ఆ చెరువులో దొరికిన శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరు వాడిదేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరు చెరువులో పారేశారట అది విషయం మంచి నూనె ఉందా కందిపప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపించమంటావా నాకు కావాల్సింది మంచి నూనె డాల్డా నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా లాక్యత్వం దాక్కుము మన్నోడు అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యకాపురం వేసరి కన్నెర ఎవరే ఆవిడ ఇదిగో ఈ ఆటకి ఇతిరి అవుతా అట్టూనే ఉంటావా నీ గిట్టం అయితే సొక్కంగా ఇతిరి చెయ్యి అంటావు లేకపోతే పావుడు అంటావు నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే యాసికలు అవతల సావుకారు ఇంట్లో నాయుడిగారింట్లో బట్టలియాలి మరి సొక్క ఇతిరి చేసుకుంటున్నా అవును ఈ సొక్క సావుకారు కదూ అవును సావుకారు చంద్ర ఇదే నువ్వేసుకుంటావా ఆయన అరుస్తారయ్యో ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు పెద్ద చెప్పొచ్చు ఒకనే పా ఏదోలే లేటైంది పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారు బట్టలు మాట్లాడతా కుక్కోమక నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మరి తొట్టేసేయి అంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ అందేల వరకు మాట్లాడేసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సభ్యులు నొక్కెత్త పోరా ఎవరన్నా సుత్తి సావుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా అదిలే ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవే నా గొడవ చూడు చూడమంటుంటే సత్యం సావుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద చెయ్యింది కేసం అంటదయ్యామో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టగే ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంట్రా నువ్వు చేస్తున్నది అమ్మగారు ఒక్కెం పెట్టవని అడిగితేను ఇక్కడున్నావేటి ఇడు ఈరయ్యా అయ్యో అవునే నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగబొందు బిగించమంటావు కేరా నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పానరా ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా వేసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడైంది
ఒసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. వచ్చావా పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు, నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు, గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసిని అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో సొక్కా లేకుండా మొహంత జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు, ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు లటుక్కున ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసిని అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్ట ఉతికేది. ఉతికితే? మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే? చేస్తే ఇంకే ఉదయపించి మావా, మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే? అయితేంటి? ఆ తర్వాత జనపాయలు బాదే, అప్పుడే నా పోనానికి ఈరిగడి పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనపాయలు బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే రెండు సీరలు రెండు. ఇదిగో మంచి నీళ్ళు. అయ్యో ఏంటి తాయత కట్టావు? అయ్యో ఏమైందయ్యా ఏమైంది? ఊసిని అమ్మ కడుపు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో నువ్వు అక్కడున్నావా? నువ్వేరియవా? నువ్వు అనుకున్నాను. అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడు నాకు ఒక్క కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు ఎలక. నీది ఎలక నలుపు, ఈరే ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరెందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా, నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా? నిన్ను ఎలా ఏయ్ నువ్వు లోపల తగలడా? నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం? అయితే ఇచ్చేది 600 ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు, ఇస్తే ఈ బట్టలకి అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. ఒరే షౌకర్ తవ్వుది, ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు, తవ్వుదియా తలుపు తీయమంటుంటే. ఒరే కక్కుర్తి వెనవా తవ్వుదిరా. ఎట్రా ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా, నన్ను బెదిరిస్తావా? రే నోటుకొచ్చోట్టు వాగావంటే బొక్కల వేసి తొక్క వస్తావు అనుకున్నావు? తలుపు తీ ముందు తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. రే నే బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోతా అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ ఒరే ఈరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు అయ్యగారు పంజరా కొడక. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే అంత నా తల రాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లా ఉంటారు, ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం అయ్యా ఆ సౌకర్యం మట్లుకేవాడు. అయితే ఇదేగా చంద్రయ్య తల్లి సాగురు బాన్ లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇత్తంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రమక్కువ, ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి, అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మీ ఇద్దరం షాపు నుంచి తీసిన తర్వాత పంచల్లా ఉంటాం.
అతడి తంటాడు కాని కాని మెత్తిరి అరణాల డబ్బులకు రాని మెత్తిరి. నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓర్దేవుడు నేను మొగుడే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగాడివే. బుద్ధి తక్కువ ఇప్పాను. చేసుకుంటున్నాను చంద్రయ్య. నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే, ఆ రామంబాబు దయవల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండదు, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవ, నీ మీద నాకు నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యన్ ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా ఉల్లిపాయ, ఇయాల్ని సంగతి అటో ఇటో తేలిపోవాలా? ఆ రోజు ఏమని తిట్టావరా సౌకరు? పైగా ఏమి ఎగనట్టు ఈయన తిట్టావా? అయ్యి బాబు, నేను బాబు నన్ను వదిలిపెట్టండి. నేను ఈరోజునేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సౌకరు అనుకుని సితకబాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. తింటాడు బాబు. నువ్వు ఈరయ్యవైతే నీకు సిల్క్ చొక్క బుద్ధి కట్టి వేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబర్ రేగిపోయేది. పో. ఏమండ కనపడప్పుడే లేట కొట్టడం బాగులేదండి. ఈ ఎస్ఐ సన్యాసం అవుతున్నా? ఆ వచ్చేవాడు తప్పకుండా సౌకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేడు ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లుంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లుంగేవాడిని గాను, ఇవాళ్ళని ఖాళీ చేయగలిగాడు ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఈరైన అంటావు. అవునండి, నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఈరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే, పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాపి పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పెసర పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించేటగా అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మ రహస్యం ఏమైంటుంది ఎస్పి? నిన్ను ఏం చేస్తాడో చూడు. అమ్మగారు అమ్మగారు పప్పులు అంటుకున్నాయి. ఈ సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే బట్టల మూట అక్కడ అరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు నా మొగుడే. కాదమ్మా నా మొగుడే. కాదు కాదు నావాడే. కాదు కాదు నావాడు. కాదు నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసే మెత్తకుంటే సోతనని సావుకారుని. చెప్తున్నాడు, నా దూరంగా తిరుగు. ఇదిగో నిజం చెప్పకపోయావు అనుకో ఎక్కడ నేను సాధ్యమే. నమ్మను. అయితే మన మొదట్లో ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను, నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా, క్షమించండి అమ్మా. అయ్యో కన్యా, నా కన్యా, వచ్చేసా తెచ్చేసా? నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? ఆగక్కడా, ఏంటి అలా రేచిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా?
తెచ్చానండి బాబు, ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారానా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగరు మంగరు, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, వాడు క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక, ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా. బాబు గారు, బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లని మరీ అంత ఏపుతుండే, ఏం బాలేదు. ఏంటే, ఆని చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు, ఆ నువ్వు నాకు కనిమైన బెమలో ఉన్నాడు. నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బెమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోద్ది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్యా నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా, నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకా. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగాను నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా నాకన్యా. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళా. మా అబ్బాయి బుల్లిరాజు చనిపోయింది రాజు. మరి ఏమిటి వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి, ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం పుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు, మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా, ఏంటిది ఇంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలేగనో బుద్ధిలేకపోయేసా? కింద వస్తుండే డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలియరా బుద్ధి, ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్, అదేలా కుదురుతుందయ్యా, నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగలాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ, తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరిక. అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదని. రే తప్పు కొద్దు అర్థం వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి, నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది. సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేమంతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. ఇదేమిటి? అయ్యో నా కొప్ప మురిగింది, లంగైతే మొహమ్మద్ తీసుకుంటావంటే దిచ్చవే దిచ్చు దిచ్చవే. ఇది మా నాగులో కాసారం, పావుగా ఉంటే తోకెత్తి నెత్తిని నెట్టుకునేదాన్ని, మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే? అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు, పరాయి మగడిని ఎట్టకండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే, నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ, నీ లాజిక్ నట్టేట్లో కలవా. నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచిన ఇంటి ముందు నిలబడతారు, నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో. నానా వెరక తీసుకుంటూ లోపలికెళ్ళు. కర్మ కర్మ, వెళ్ళు వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మగవాడిని నీ కంట పడకుండా నేనే చూసుకుంటాను, పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటి అండి, ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి. అండి మావా,
అల్లుడు అల్లుడు నా బేటికి, నా బేటికి బేటికి ఏమీ కాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకుని ఉంది. చూపిస్తా పద చూడు. ఏమైంది? పొద్దున్నే 5 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సంజ అయిపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమదం ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సొక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి, రంగవల్లులు తిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ. నీ మీసమ దొట్టు వెంకట సుబ్బమ్మ ఉచ్చి నీ కాయలు తమ్మిడి మీద బయట కట్ట, బయటికి దాలో